నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. సిద్దులగుట్టను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. దొంగతనం కేసులో దొంగల అరెస్ట్. 350 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి స్వాధీనం. నిందితుల వివరాలు వెల్లడించిన సిపి నాగరాజ్. ఆర్మూర్ మండలం రాంపూర్ వద్ద కారు దగ్ధం, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్ సాయిబాబా ఆలయంలో దొంగల బీభత్సవం. కుండీలోని నగదు లూటీ. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు. తపస్వి సేవలు ఎనలేనివి. తపస్వి సేవా సంస్థ ఆధ్వర్యంలో నృత్య సౌరభం కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ఎంఎఫ్సి చైర్మన్ ఆకుల లలిత. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శివాలయం రామాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. సిద్దులగుట్ట ఆలయ చరిత్రను ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. సిద్దులగుట్టపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలిసిన సిద్దులగుట్ట నవనాథ సిద్దేశ్వర ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతను అందించే విధంగా అద్భుతమైన వాతావరణం కలిగి ఉన్న సిద్దులగుట్ట ప్రదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సిద్దులగుట్టపై కొనసాగుతున్న పనులను నాణ్యతతో చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, ఆర్ఎన్బిఎస్సి రాజేశ్వర్ రెడ్డి, డిఈ నాందేవ్, తహసీల్దార్ వేణు, కమిషనర్ మనోహర్, డిఈ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, కౌన్సిలర్లు సుజాత ప్రసాద్, రాజ్కుమార్, ఆలయ కమిటీ సభ్యులు కిషాన్, లక్ష్మణ్, సుమన్, గంగారెడ్డి, మల్లయ్య, నాయకులు పవన్, రమేష్, శివ, అర్చకులు కుమార్ శర్మ, రిషి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. సిద్దేశ్వర స్వామి దేవాలయంను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇంకా మనం తీసుకోవాల్సిన పనుల పైన ఇక్కడ ఒకసారి అంటే స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. తప్పకుండా మనం అంటే మనందరికీ కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో అందరికీ తెలిసిన విషయం అంటే సిద్దులగుట్ట అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క అంటే ఎన్ని బాధలతో వచ్చినా కూడా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సో దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా డెవలప్ చేసుకునే విధంగా ఇటు ఇక్కడున్న స్థానిక ప్రజలు ప్రభుత్వం అందరూ కలిసి ముందు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్న డెవలప్మెంటల్ వర్క్స్, అదేవిధంగా ఇంకా మనం ముందు రోజుల్లో ఎలాంటి వర్క్స్ ఇక్కడ తీసుకోవాలనే విషయాలపైన చూడడానికి రావడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హుస్నాబాద్ గల్లీలో బంగారు నగల తయారీదారి దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకుని అరెస్టు చేసినట్లు సిపి నాగరాజు తెలియజేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఆర్మూర్ పోలీస్ అధికారులతో కలిసి దొంగతనం కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మోదీనాపూర్ జిల్లాకు చెందిన బంగారు నగల తయారీ దుకాణ నిర్వాహకుడు అంజన్ బునియా దుకాణం నుంచి 350 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలను పట్టపగలే రెండు దుకాణాల తాళాలను పగలగొట్టి ఎత్తుకెళ్లినట్లు చేసిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 450, 380, 457, 380ల ఐసీసీ ప్రకారం కేసులు నమోదు చేసి ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ సీఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసి చాకచాక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారని అన్నారు. బంగారం దొంగతనం కేసులో మహారాష్ట్రకు చెందిన నిందితుడు దీపేష్ రాకేష్ గుప్తాను, జేసీఎల్ బాల నేరస్తుని అరెస్టు చేశామని, ఏవన్ నిందితుడైన మాలి యామాజీ పరారీలో ఉన్నాడని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కమిషనర్ వెల్లడించారు. ఈ చోరీ కేసులో నిందితులను హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో పట్టుకున్నామని అన్నారు. పట్టుబడిన వారి నుంచి అపహరణకు గురైన సొత్తులోంచి 9 లక్షల విలువగల 180 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నిందితులు దీపేష్ రాకేష్ గుప్తా నుంచి 100 గ్రాముల బంగారాన్ని, బాల నేరస్తుడి నుంచి 80 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బంగారం దొంగతనం కేసులో ఏవన్ నిందితుడైనా మాలి యామాజీ మహారాష్ట్రకి పారిపోయాడని, త్వరలోని ఆ నిందితుడిని పట్టుకుని
పూర్తి స్థాయిలో చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆర్మూర్ ఏసీపీ ఆర్ ప్రభాకర్ రావు, ఆర్మూర్ ఎస్హెచ్ఓ బి సురేష్ బాబు, ఎస్ఐబీ రాము, ఏఎస్ఐ షేక్ గఫర్, కానిస్టేబుల్స్ గంగప్రసాద్ ప్రసాద్లను పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు అభినందించి రివార్డులను ప్రదానం చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సో ఈ రెండింటిలో మనం టోటల్గా 18 తులాస్ ఈరోజు ఈ ఇద్దరు దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఇతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అంజనీ భునియా, ఇతను గోల్డ్ వస్తువులు తయారు చేసి షాప్స్కి ఇస్తాడు. ఇతని దగ్గర పోయినాక ఏదైతే ఆధారాలను బట్టి టెక్నికల్ సోర్సెస్ ద్వారా కెమెరాలు మరియు టెక్నికల్ ఆధారంగా ఇతని దగ్గర ఉన్న వర్కర్సే ఉప్పందించింది నేరస్తులకు. ఇంకొక మెయిన్ ప్రధాన నిందితుడు పరారీలు ఉన్నాడు, అతను సాంగ్లి మహారాష్ట్రవాడు. వాని కోసం వి ఆర్ డూయింగ్ వర్కింగ్, వాని కోసం కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో వీరి దగ్గర నుండి టోటల్గా మనం 9 లాక్స్ వర్త్ రికవర్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తున్నా. ఇంకా ఏ వన్ కోసం కూడా ఇంకా కంటిన్యూ వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం. సో వారికి అభినందన. టోటల్ మనకు 32 తులాస్ రెండు మనకు టోటల్ ఇప్పుడు 18 రికవర్ అయింది. ఎందుకంటే ఇంకా వాడు దొరకాలి, ఏ వన్ దగ్గర దొరకాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శుక్రవారం దేవి ఆలయంతో పాటు మండలంలోని చేపూరు గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో దొంగలు బీభత్సవం సృష్టించారు. ఆలయ తాళాలు పగలకొట్టి ఆలయంలో గల హుండీలను ఎత్తికెళ్లారు. దేవాలయాల హుండీలే టార్గెట్లుగా దొంగలు దొంగతనాలకు పాల్పడ్డ సంఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. పెర్కిట్ శుక్రవారం దేవి ఆలయంతో పాటు చేపూర్ సాయిబాబా ఆలయాల్లో హుండీలను గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు. దుండగులు దొంగతనం చేసిన వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సీసీ ఫుటేజ్లను పోలీసులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఆలయాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని, పోలీసులు ఆలయాల వద్ద రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామ శివార్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ నుండి నందిపేట్ వైపు వెళ్తుండగా రాంపూర్ గ్రామ శివార్లో కారు ఇంజన్లో నుండి పొగలు రావడంతో కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసేసరికి ఇంజన్లో నిప్పులు చెలరేగాయని, ఫైర్ అధికారులు వచ్చి మంటలు ఆర్పేసరికి కారు పూర్తిగా కాలి దగ్ధమైందని వారు తెలిపారు. సమయానికి కారులో నుండి బయటకు రావడంతో కారులో ఉన్న యువకులకు త్రుటిలో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ సిటీ గార్డెన్స్లో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నృత్య సౌరభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నోలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులను తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నాట్య కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ అనాథ పిల్లల కోసం తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇక ముందు సైతం తపస్వి సేవా కార్యక్రమాలు కొనసాగాలని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్వి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి, చైర్మన్ సుశీల, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గంగాధర్, డైరెక్టర్ దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ లిక్కి శంకర్, డైరెక్టర్లు, నాట్య కళాకారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ తీరును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు ఏసీపీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ ఆటో నడుపుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే ఆటో డ్రైవర్లపై ఆర్మూర్ ఆర్టీసీ డిఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంబీఐని వెంట పెట్టుకుని ఆటోలో వెళ్తున్న ప్రయాణికులను ఆటో ఆపి బస్సుల్లో ఎక్కించి ఆటోను సీజ్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆటో ఈఎంఐలు కట్టలేని పరిస్థితులలో డ్రైవర్లు ఉన్నారని, ఆర్టీసీ డిఎం ఆటో డ్రైవర్లపై వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల ఆటో డ్రైవర్లంతా కలిసి ఆర్టీసీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు. ఆర్టీసీ డిపోని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాము. ఇప్పటికే ఇలా ఇన్సూరెన్స్ రేట్లు వాళ్ళు నెల నెల కిస్తులు కట్టుకోలేక ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితిలో ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలా ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి ఇవాళ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే చర్యగా ఇలాంటి ఘటనలు చేయడము ఇకనైనా మానుకోకపోతే కట్టడానికి ఈ ఆటోలు
నడపకపోతే మేము ఎలాంటి పరిస్థితుల్లో దిగజారగాల్సి వస్తారు. ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. తాగుబోతులకు ఎగబడ్డారు, దీని అన్నారు, ఏదో విధంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. అందరికీ ఆటోలంటే మర్యాద లేకుండా ఇంట్లో కూడా ఎడ్యుకేషన్ ఉన్నారు సార్. అందరూ ఒక బాల్కొండ పోలీస్ స్టేషన్లో నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు మంగళవారం అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే నూతన భవనాన్ని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఎస్ఐ గోపి, బాల్కొండ ఉప సర్పంచ్ వాహబ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయిపై ఉక్కు పాదం మోపి నిజామాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిలుపుతామని అన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ శివప్రసాద్, ఏఎస్ఐలు రాజేశ్వర్ రెడ్డి, శంకర్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్, షకీల్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంగా అది మళ్ళీ రివ్యూ చేయడం జరిగింది. మేమందరం యాంటీ డ్రగ్ మీద క్యాంపెయిన్ మీదనే పనిచేస్తున్నాం. యువకులు ఎవరు కూడా డ్రగ్స్ సైడ్ పోకుండా తర్వాత నేరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రివెన్షన్ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. లాండర్ పోలీసులు యొక్క ముఖ్యం అదే, ప్రివెన్షన్ మరియు డిటెక్షన్. ప్రివెన్షన్ అంటే నేరం కాకుండా చూడాలి ఒకటి, రెండోది నేరం అయినాక దాన్ని డిటెక్షన్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఆ దిశగా పోతున్నాం. ముక్కోల్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం రెండో పంత ఆధ్వర్యంలో పద్మశాలి శ్మశాన వాటికలో 20 సిమెంట్ బెంచీలు దాతల సహాయంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలను శ్రమదానం ద్వారా తొలగించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహాయ సహకారాలు చేసిన ప్రతి ఒక్క పద్మశాలి రెండవ సంఘం సభ్యుడికి నమస్కరిస్తూ, అట్లాగే ముందు భవిష్యత్తులో కూడా ఇంకొక రెండు మన మేజర్ పనులు ఉన్నాయి. ఒకటేమో దహన వేటిక దగ్గర ఒకటి కట్టాల్సిన అవసరం ఉంది, రెండు కరెంటుది ఉంది. దీన్ని ఇప్పుడే కొంతమంది మళ్ళీ బెంచీలు ఇస్తామని చెప్పడం జరిగింది. మోర్తోన్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్ పనులలో భాగంగా చనిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలను రీప్లేస్మెంట్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ గ్రామాలలో జరుగుతున్న పనుల గురించి ఆరా తీసి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. ఊర్లో కూడా పిఆర్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, నేషనల్ హైవే ప్లాంటేషన్ కానీ అన్నిటికి కూడా ఎక్కడైతే చెట్లు చనిపోయినాయి వాటి జాగాలో రీప్లేస్మెంట్ చేయాలని చెప్పని, మరియు ఇంకా నీళ్లు కంప్లీట్గా అన్ని చెట్లకు నీళ్లు అందేటట్టుగా చూడాలని చెప్పని సెక్రటరీలకు ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలియజేయాలి. మోర్తోన్ మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం గద్దె ధ్వంసం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం మహాత్మాగాంధీ విగ్రహం పక్కన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు గత 3-4 నెలల నుండి సర్వం సిద్ధం చేసుకుంటుండగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కింది భాగంలో గద్దెను గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారని వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడని తెలిపారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఉన్న చోటే ఆవిష్కరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మోర్తోడ్ గౌడ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. శిలా విగ్రహానికి స్థాపించేందుకు అందరూ ఒకటే ఇక్కడ వచ్చి కొంతమంది ఇద్దరు వారు పురాణమంతులు చుట్టూ పెట్టి సర్దార్ సర్వాయి పాపన్న గద్దెను కూర్చోడానికి వచ్చినందుకు మరి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు గట్టిగా శిక్షించాలా. మరి అంతేకాకుండా మేము ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కాశీగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని మరి తెలంగాణ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మోర్తోన్ మండలం వడ్యాట్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని మీడియా సమావేశంలో భీమగల్ సిఐ వెంకటేశ్వర్లు, మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేడు మధ్యాహ్నం గంజాయి అమ్ముతున్నారని సేవిస్తున్నారని సమాచారం లాగా మోర్తాడ్ తహసీల్దార్ బావయ్య మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజు వారి సిబ్బందితో కలిసి వడియాడ్ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండడాన్ని గుర్తించామని అన్నారు. వడియాడ్ గ్రామానికి చెందిన ఇద్దరు భైంసా నుండి గంజాయి కిలో వరకు తీసుకువచ్చి ఇక్కడ 100 గ్రాములు చిన్న ప్యాకెట్లుగా రెండింతల రేట్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికాయని అన్నారు. వీటిని స్వాధీనపరుచుకొని నిందితులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి విక్రయించిన సేవించిన చట్టరీత్యా నేరమని పోలీసు అధికారులు హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని శ్రద్ధగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. గంజాయి విక్రయిస్తున్నట్లు సేవిస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన మోర్తాడేసే ముత్యం రాజును సిబ్బందిని అభినందించారు. సిపి ఏసీపీలతో ప్రత్యేక రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సదరు ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మునిరుద్దీన్ మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తెలిపారని జరిగిన విషయాన్ని ఎస్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా వారి సూచనల మేరకు మండల విద్యాధికారికి తెలియజేశామని అన్నారు. మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ఈ విషయంపై జిల్లా విద్యాధికారికి తెలియజేస్తామని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థినులు సదరు ఉపాధ్యాయుడు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8వ తరగతి చదువు ఒక విద్యార్థినిపై అదే పాఠశాలలో మ్యాథమెటిక్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు రాజేందర్ అనే ఉపాధ్యాయుడు చేసినటువంటి అలిగేషన్ విషయం మనకు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఈ రోజు ఉదయం 11:30 గంటలకు నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు అందరినీ కలిపి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ మ్యాథమెటిక్స్ టీచర్ రాజేందర్ సార్ వారి పట్ల ఏ విధంగా ప్రవర్తించేవాడో దాని మీద వాళ్ళు చెప్పడము వ్రాతపూర్వకంగా రాసివ్వడం జరిగింది. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి రేపటి దినమున సమర్పించగలను చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నింటిని కూడా ఆ నివేదిక రూపంలో సారు భద్రపరిచి ఆ విషయాన్ని విద్యాశాఖ అధికారి గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ విషయంలో తప్పు ఏమైనా ఉంటే దానికి ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు మా జిల్లా విద్యాశాఖ అధికారి గారు తీసుకుంటారని ఎర్గట్ల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట సాగుపై ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్ అలాగే మొక్కలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట సాగును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కాబట్టి రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి పెట్టి ఎవరైనా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఉంటే ఎకరానికి 20 చెట్లు ఇస్తాం. ఆ 20 చెట్లు మనకు కాస్ట్ 1 ఎకరానికి 1000 రూపాయల డీడి, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంటు ఇచ్చినచో మేము అది ఆన్లైన్లో అప్లికేషన్గా చేర్చి మీకు చెట్ల పంపిణీ చేసి. ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పీడిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్కలు మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారణ చేయగా సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తెలుసుకున్నామని అన్నారు. సదరు ఉపాధ్యాయుణ్ణి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ఏరియా అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు సునీత, పీడిఎస్యు ఏరియా నాయకులు రాము, బాలు తదితరులు ఉన్నారు. ఇట్లాంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన కలెక్టర్ కి అదే విధంగా విద్యాశాఖ అధికారులకు కూడా మేము వివరణ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్ పనిచేసే టీచర్లకు ఇలా లెక్కలేని జీతాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇలా పిల్లల్ని
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దులగుట్టను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. దొంగతనం కేసులో దొంగల అరెస్ట్. 350 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి స్వాధీనం. నిందితుల వివరాలు వెల్లడించిన సిపి నాగరాజ్. ఆర్మూర్ మండలం రాంపూర్ వద్ద కారు దగ్ధం, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆర్మూర్ సాయిబాబా ఆలయంలో దొంగల బీభత్సవం. కుండీలోని నగదు లూటీ, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు. తపస్వి సేవలు ఎనలేనివి. తపస్వి సేవా సంస్థ ఆధ్వర్యంలో నృత్య సౌరభం కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ఎంఎఫ్సి చైర్మన్ ఆకుల లలిత. ఇది ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.